నమస్కారం ఫ్రెండ్స్, మనము గోస్పెల్ 4 చెప్పుకుంటున్నాము. దాంట్లో సబ్ గోస్పెల్ 17th వచ్చాము. దిస్ ఈజ్ వర్త్ సీరియస్ స్టడీ. ఇది చాలా విలువైనది, చాలా సీరియస్గా గంభీరంగా ఫాలో అయ్యే వారికి మాత్రమే. ఇక్కడ వరకు మనము సెక్షన్ 1 పూర్తిగా 2 సార్లు చదివి చాలా గంభీరంగా ఉండే వాళ్ళకు మాత్రమే ఈ టాపిక్ అట. చాలా మీరందరూ మరి సీరియస్ చదువుతున్నారు కదా, మీరందరూ గంభీరంగా ఉన్నారు కదా, చాలా విలువైనదంట ఇది. ఎందుకంటే చాలా నిగూఢమైన చెప్పబడుతున్నాయి ఇక్కడ. ఇది తెలుసుకుంటే ఇంకా మనసు ఎంత తేలిగ్గా ఉంటుందంటే అంత తేలిగ్గా ఉంటుంది. అటువంటి రహస్యాలను ఇక్కడ చెప్పడం అయింది. సెక్షన్ 1 మైండ్తో మనం ఇక్కడ చెప్పబడేది అర్థం చేసుకోలేము. వినండి, కేవలం వింటా పోండి. వింటా పోతే ఈరోజు ప్రోగ్రామింగ్ చేసుకుంటుంది మైండ్, దానికి అదే ప్రోగ్రామింగ్ చేసుకుని ఆ సమయం వచ్చినప్పుడు అదే అర్థం చేసుకుంటుంది. దేర్ ఈజ్ ఐడెంటిటీ ఆఫ్ రిలేషన్ బిట్వీన్ మెమొరీ అండ్ ద కార్మిక్ ఎఫెక్ట్ ప్రొడ్యూసింగ్ ఏ న్యూ కాజ్ ఈవెన్ వెన్ సెపరేటెడ్ ఇన్ టైమ్ అండ్ ప్లేస్. అక్కడ మెమొరీకి కార్మిక్ ఎఫెక్ట్కి రిలేషను ఉందంట, తాదాత్మ్యత ఉందంట. ఎలా ఉందంట, మెమొరీ ఆధారంగానే రిజల్టెంట్ ఇంటెన్సిటీ క్రియేట్ అవుతుంది. ఆ రిజల్టెంట్ ఇంటెన్సిటీ ద్వారా మెమొరీ ద్వారా కార్మిక్ ఎఫెక్ట్ ద్వారా రిజల్టెంట్ ఇంటెన్సిటీ. ఆ రిజల్టెంట్ ఇంటెన్సిటీ బట్టే ఆ వ్యక్తి ఎక్కడ జన్మించాలి, ఎవరి గర్భంలో జన్మించాలి, ఏ సమయంలో జన్మించాలి అని టైం అండ్ ప్లేస్ నిర్ణయం అవుతుంది. అది సెపరేటెడ్ ఇన్ టైమ్ అండ్ ప్లేస్. ఈ మెమొరీ కార్మిక్ ఎఫెక్ట్ టైమ్ అండ్ ప్లేస్ని సెపరేట్ చేస్తాయి. ఇది ఒక కొత్త కారణం చెప్పబడుతుంది. సో లాంగ్ యా సెక్షన్ 3 ఆఫ్ ద మైండ్ ఈజ్ నాట్ డెవలప్డ్ ది డీప్లీ మెమొరీ రికార్డ్స్ ఆర్ నాట్ ఓపెన్డ్ కాన్షియస్లీ, బట్ ఇఫ్ ఓపెన్డ్ బై కాన్షియస్ డెవలప్మెంట్ ఆఫ్ సెక్షన్ 3 ఆఫ్ ద మైండ్ వన్ కెన్ సీ సర్టెన్ రిలేషన్స్ ఎగ్జిస్టింగ్ బిట్వీన్ ఎఫెక్ట్ అండ్ కాజ్. ఎప్పుడైతే నీకు సెక్షన్ 2 నుంచి సెక్షన్ 3 పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిందో, అప్పుడు కారణానికి కార్యానికి ఏ కార్యమైనా ఏ పనికైనా వెనకాల ఉన్న కారణము పూర్తి స్థాయిలో అర్థమవుతుందంట. ఎప్పుడైతే నీకు సెక్షన్ 3 అర్థం పూర్తి స్థాయిలో ఓపెన్ కాలేదో, నువ్వు పూర్తిగా అర్థం చేసుకోలేవంట. ఈ మహానాటకాన్ని చూస్తావంట, ఈ ఫ్యామిలీ చేసే నాటకాన్ని కూడా చూస్తావంట, ఈ ప్రజెంట్ సెకండ్లో జరిగే నాటకాన్ని కూడా చూస్తావంట. యాజ్ ద మెమొరీ రికార్డ్స్ ఆర్ ఓపెన్డ్ దెన్ One may now find himself in completely different circumstances. One realize how the law of karmic works. ఈ ప్రకృతిలో ఉన్న నియమాలు ఏంటి అనేసి పూర్తిగా అర్థం చేసుకుంటామంట. మనకు ఏ యుగమైనా, ద్వాపర యుగమైనా, త్రేతాయుగమైనా, కలియుగమైనా, నియమాలు ఎప్పుడూ ఒక విధంగానే ఉంటాయి. నియమాలు నీకు పూర్తిగా అర్థమవుతాయి. ఎట్లా అంటే, నీళ్ళని వేడి చేస్తే ఆవిరైపోతుంది అనేది ఒక నియమము. అలానే మనకు అన్ని ఈ జీవితం యొక్క నియమాలన్నీ పూర్తి స్థాయిలో అర్థమైపోతాయి. ఏ కారణం వల్ల ఏ కార్యంకి వెనకాల ఏ కారణం ఉందని అర్థమవుతుంది. దేనికి చలించవు. 18 టిల్ కాన్షియస్ ఎఫర్ట్స్ ఆర్ నాట్ యూజ్డ్ టిల్ ద కరెక్టివ్ మెథడ్స్ అండ్ అదర్ డిసిప్లైన్స్ ఆర్ నాట్ పుట్ ఇన్ టు కాన్షియస్ ఆపరేషన్ మ్యాన్ లివ్స్ ఇన్ ద ఇంటర్ప్లే ఆఫ్ ద క్వాలిటీస్ ఆఫ్ ద సెంటర్స్ ఆఫ్ సెక్షన్ 1 ఆఫ్ ద మైండ్ హవెవర్ ఎడ్యుకేటెడ్ హీ మే బీ. ఇంకా మనమంట కాన్షియస్గా మనము ప్రయత్నాలు పూర్తి స్థాయిలో పెట్టలేకపోతున్నామంట. అప్పుడు అంటే సెక్షన్ 1 పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందక మనము ఇబ్బందులు పడవలసిన అవసరం వస్తూనే ఉంటుందంట. ఎప్పుడైతే సెక్షన్ 1 పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిందో, ఎప్పుడైతే సెక్షన్ 1 పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిందో, సెక్షన్ 2 ఓపెన్ అయ్యి ఏకాగ్రత సాధ్యమవుతుంది, ఇంకా ఎనర్జీ లెవెల్స్ ఇంకా పెరుగుతూ ఉంటే సెక్షన్ 3 ఓపెన్ అవుతుంది, నెక్స్ట్ సెక్షన్ 4 అట్లా హయ్యర్ స్టేట్స్కి వెళ్ళిపోతాము. అయితే సెక్షన్ 1లో ఐఏఎస్ మధ్య ఎప్పుడైతే శ్రావ్యత సాధించబడలేదో, పూర్తి స్థాయిలో మనం నీవు ప్రాక్టీసెస్ చేయలేకపోతున్నావని అర్థం చేసుకోవాలి. అంతేకాని నువ్వు నేను చేయలేకపోతున్నానని బాధపడద్దు. బాధపడితే నువ్వు ఏమి చేయలేవు, ఏడిస్తే పోయింది రాదు కదా. అలానే బాధపడితే మనము ప్రాక్టీసెస్ చేయలేము. ఓకే, ఇది నేను చేస్తున్నది విధానము కాబట్టి ప్రాక్టీసెస్ చేయాలని అండర్స్టాండింగ్కి రావాలి. హవెవర్ హ్యాపీ ఏ పర్సన్ మేబీ విత్ సెక్షన్ 1 ఆఫ్ ద మైండ్ ఈ డే విల్ డాన్ వెన్ చేంజ్ ఫర్ ద బెటర్ విల్ బీ సాట్ ఆఫ్టర్ బై హిమ్.
నువ్వు ఎప్పుడైతే ప్రాక్టీసెస్ చేస్తున్నావో కరెక్ట్ మెథడ్స్, 3 SRP డిసిప్లిన్ మెథడ్స్, డిజిన్ఫెక్షన్ చేంబర్, రీడిసి, ఇంకా ఏమైనా చెప్పుకున్నవి అవన్నీ చేస్తున్నావు సెక్షన్ 1లో, నువ్వు మాత్రం ఇంకా దేనికి బాధపడాలి, స్ట్రావ్యత ఇంకా సాధించబడలేదు, ఇంకా నేను 2కి 3కి పోలేదు, ఇంకా 3కి పోయి అక్కడ పవర్స్ సాధించలేదు, ఇంకా 4కి ఇంకా నా మైండ్ ఇంకా హయ్యర్ కాలేదని ఒక ఫీలింగ్ తెచ్చుకోవద్దు. అది నేను ఇంకా రాలేదు, నాకు ఇంకా రాలేదు అనేది కూడా సెక్షన్ 1 యొక్క ఆటలే, ఆంతరిక ఆటలే. దాన్ని అలా చూస్తూ ఉండాలి. కేవలం నువ్వు చేయాల్సింది ప్రాక్టీస్ చేస్తే ఒక రోజు వస్తుంది, నీకైనా టైం ఉంది, ఆ టైం వస్తుంది, ఉదయిస్తుంది, పూర్తిగా అర్థమవుతుంది ఆ రోజు నీకు. ఆ రోజు అన్నీ తెరవబడతాయి. నేను ఇంకా చేయలేకపోవడము, ఇంకా చేయట్లేదు అని డిసప్పాయింట్ అనేది ఎవరిది, ఎవరి ఆటలు, సెక్షన్ 1లో IAS చేసే ఆటలని గుర్తించాలి. గుర్తించి అట్లా ఉండాలి, కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. చూడాలి, టీవీ చూస్తే మనము టీవీలో బొమ్మలు ఆడుతుంటే ఎలా చూస్తున్నాము, అట్లా నిజమైన ప్రపంచంలో ఆటలని చూస్తూ ఉండాలి. వాళ్ళ బిహేవ్ ఎలా ఉంది, వీళ్ళ బిహేవ్ ఎలా ఉంది, దానికి కారణం ఏందనేది చూస్తూ ఉండాలి. 19th స్టేజెస్ ఎక్స్ప్లెయిన్ హౌ ఇట్ ఆల్ వర్క్స్. ఓన్లీ వెన్ ఫైనల్లీ సెక్షన్ 4 ఆఫ్ ద మైండ్ ఈజ్ డెవలప్డ్ ఫుల్లీ డూ థింగ్స్ సీజ్ టు అట్రాక్ట్ టు ఆర్ రిపెల్. ఇదంతా ఋషులు ఇలా ఎందుకు అవుతుంది అనేసి మనకు మంచిగా వివరించి చెప్పారంట. ఏ సైంటిఫిక్ ఆధారంగా మనం పూర్తిగా పూర్తి స్థాయిలో చెప్పలేకపోయారు సైంటిస్టులు కూడా. సైంటిస్టులు కూడా ఒక లెవెల్కి వచ్చి చెప్పి ఆగిపోయారు, కానీ ఋషులు మాత్రము ప్రతి విషయము క్షుణ్ణంగా దీనివల్ల ఇదవుతుంది, సెక్షన్ 1 పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందలేకపోవడం వల్ల 2కు ఓపెన్ చేయలేకపోతున్నాము, ఓపెన్ చేసి దాన్ని చేస్తే ఇన్ని ఫలితాలు ఉన్నాయనేసి అర్థమవుతుంది. అలా 2 నుంచి 3కి 3 నుంచి 4కి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే నువ్వు సెక్షన్ 4కి వెళ్ళినావో, నువ్వు దేనికి ఏ వస్తువుకి ఆకర్షించబడటం కానీ వికర్షించబడటం కానీ ఉండదు. 20th మాయా ఓన్లీ మీన్స్ ద లెస్ పర్మనెంట్ అండ్ ద లెస్ ఎసెన్షియల్ ది ప్రామిస్ హోల్డ్ లేటెంట్ సీడ్స్ ఆఫ్ ఫ్యూచర్ క్వాలిటీ అండ్ ఇట్ ఈజ్ అప్ టు అస్ టు సీ టు ది టు దట్. మాయ అంటే ఇల్యూషన్, భ్రమ. ఈ మాయ అనేది ఎక్కడ ఉందంట, కేవలం సెక్షన్ 1లోనే మాత్రమే ఉంది. ఈ మాయ యొక్క స్థానం ఏంటి, సెక్షన్ 1, అది జీవించి ఉంది. అది మనము ఎప్పుడైతే సెక్షన్ 1 దాటి వెళ్ళామో, సెక్షన్ దాటి వెళ్ళగానే మనకు అర్థమవుతుందంట ఈ మాయ పరిమితమైనది, దీనికి శాశ్వతత్వము లేదు, ఇది తప్పనిసరిగా చేయాల్సిన పని కాదు, ఇది ఎసెన్షియల్ అని తెలిసిపోతుందంట ఎప్పుడైతే 1 దాటాము. కానీ 1 దాటినప్పటికీ మనకు కొన్ని గుప్తమైన సీడ్స్ ఉండడం వల్ల మనము కొద్దిగా చలించిపోతాము, అయినప్పటికీ అక్కడికి ఆగిపోవద్దు. ఓకేనా? ది ప్రామిస్ హోల్డ్స్ లేటెంట్ సీడ్స్ ఆఫ్ ఫర్దర్ క్వాలిటీ అండ్ ఇట్ ఈజ్ అప్ టు అస్ ఫర్దర్ క్వాలిటీ. నువ్వు ఫర్దర్ క్వాలిటీ వెళ్ళినప్పటికీ ఇంకా సీడ్స్, లేటెంట్ సీడ్స్, గుప్తమైన సీడ్స్ ఇంకా ఉన్నాయంట 2, 3కి వెళ్ళినా కూడా. అంటే నీ మైండ్ అయితే హయ్యర్ లెవెల్లోకి పోతుంది. ది ఇంటర్ప్లే ఆఫ్ ద క్వాలిటీస్ ఆఫ్ ద సెంటర్స్ ఐఈ అండ్ ఎస్ కలర్ ఆల్ క్యారెక్టరిస్టిక్స్ వెదర్ లేటెంట్ ఆర్ పేటెంట్. ఎప్పుడైతే నువ్వు సెక్షన్ 1లో ఆంతరిక ఆటల మధ్య ఐఈఎస్ ఉన్నాయి కదా, వాటి వల్ల మనకు క్యారెక్టర్ ఏర్పడుతుందట. ఇంటెలిజెంట్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఇంటెలిజెంట్ క్యారెక్టర్ ఏర్పడుతుంది. ఈ ఎమోషన్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఇతనికి ఎమోషన్స్ లేడీస్కి ఎక్కువగా ఉంటుంది ఎమోషన్ క్యారెక్టర్ ఏర్పడుతుంది అన్నట్టు. ఈ క్యారెక్టరే ఇంత అయిందని కాదానికి ఏడుస్తారు, అయిందని కాదానికి ఫ్రెండ్షిప్ చేసుకుంటారు, అయిందని కాదానికి ఏడుస్తారు, ఆడికి ఇడికి తిరుగుతూ ఉంటారు అనేసి ఆ ఎమోషన్ వల్ల ఆ క్యారెక్టర్ ఏర్పడుతుంది అన్నట్టు. సెన్సిటివిటీ లేకుంటే అనవసరమైన దానికి ఆకర్షించబడము, వికర్షించడం, అనవసరంగా నిద్రపోవడం అనేది క్యారెక్టరు. ఈ క్యారెక్టర్స్ మనకి ఎవరు ఇస్తున్నారంట, కలరింగ్ ఇస్తున్నట్టు. ఈ క్యారెక్టర్స్ వల్ల మనకు కలరింగ్ వస్తుందంట. మనము మనుషులమే పుట్టాం కాబట్టి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు క్యారెక్టర్స్ ఉంచుకొని మన దగ్గర ఈ క్యారెక్టర్స్ని ఉంచుకొని ఎక్కడ అవసరమో అక్కడే యూజ్ చేసి హయ్యర్ స్టేజ్లకు వెళ్ళగలగాలి. అందుగురించే ఈ క్యారెక్టర్స్ని కూడా మీరు తక్కువ అంచనా వేయొద్దు, అర్థం చేసుకుని పెట్టుకోవాలి అంతే. 22nd యాజ్ లాంగ్ యాజ్ దిస్ ఇంటర్ప్లే ఆఫ్ క్వాలిటీస్ ఆఫ్ ద సెంటర్స్ గో ఆన్ వితౌట్ ద కరెక్టివ్ మెథడ్స్ అండ్ అదర్ డిసిప్లిన్స్ సో లాంగ్ ఈజ్ దిస్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ ఫార్మ్స్ నెసరీ. నువ్వు ఎప్పటివరకైతే కరెక్టివ్ మెథడ్స్ యూజ్ చేయలేదు, క్రమశిక్షణ పద్ధతులు యూజ్ చేయలేదు, అప్పటి వరకు ఈ సెక్షన్ 1లో IAS ఆంతరిక ఆటలు
ప్రబలంగా ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే కరెక్ట్ మెథడ్స్ యూజ్ చేసినవో వాటి ఆటలు కూడా తగ్గుతూ వస్తాయి. 23 దీస్ టూ దట్ ఈస్ కాన్షియస్నెస్ అండ్ ఫామ్ ఆర్ డిస్టింక్ట్ అండ్ సెపరేట్. ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ హ్యావ్ ద సేమ్ పొటెన్షియల్ విత్ ఇన్ దెమ్ బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఫంక్షన్ ఆన్ ద వేరియస్ గ్రేడ్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆఫ్ సెక్షన్ 1 ఆఫ్ ద మైండ్. ఈ సెక్షన్ 1లో కాన్షియస్నెస్ మైండ్ ఒక్కొక్క విధంగా ఒక్కొక్క లెవెల్లో ఉంటుందంట. ఐలో కాన్షియస్నెస్ ఒక వ్యక్తిలోనే సెక్షన్ 1లోనే ఐలో ఒకటి, ఈలో ఒక స్థాయిలో, ఎస్లో ఒక స్థాయిలో ఉంది ఒక వ్యక్తికే. అలానే సెక్షన్ 2లో ఒక లెవెల్లో, సెక్షన్ 3లో ఒక లెవెల్లో కాన్షియస్నెస్ ఉంటుందంట. సమ్ ఫంక్షన్స్ ఆన్ ద వేరియస్ గ్రేడ్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆఫ్ సెక్షన్ 2 ఆఫ్ ద మైండ్. ఏ ఫ్యూ ఫంక్షన్స్ వేరియస్ గ్రేడ్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆఫ్ సెక్షన్ 3 ఆఫ్ ద మైండ్. రేర్ పీపుల్ ఫంక్షన్స్ ఆన్ ద వేరియస్ గ్రేడ్స్ ఆఫ్ సెక్షన్ 4 ఆఫ్ ద మైండ్. నో వన్ కెన్ ఫంక్షన్ బియాండ్ ద ఫోర్త్ స్టేజ్ ఆఫ్ కాస్మిక్ కాన్షియస్నెస్ ఆన్ దిస్ ఎర్త్ వైల్ ఇన్ హ్యూమన్ ఫామ్. బియాండ్ దెన్ నో ఫామ్ ఈజ్ రిక్వైర్డ్ ఆఫ్ ఏ హ్యూమన్ బీయింగ్ నార్ ఈజ్ రిబర్త్ నెసరీ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. ఈ కాన్షియస్నెస్ అంట వివిధ సెక్షన్ 1లోనే ఐఎస్ మధ్య వివిధ వ్యక్తులకి వివిధ స్థాయిలో ఉంటుంది. సెక్షన్ 2లో 3లో 4 ఒక విధంగా ఉంటుంది. ఒక్కొక్క వివిధ వ్యక్తులకు వివిధ సెక్షన్లలో వివిధ లెవెల్లో ఉంటుంది. అయితే ఎప్పుడైతే సెక్షన్ 4 పూర్తి స్థాయిలో అభివృద్ధి అయిందో అది 3, 2, 1ని పూర్తి స్థాయిలో చూడలేస్తుంది. ఎక్కడ ఏ సెక్షన్లో ఏ విధంగా కాన్షియస్నెస్ ఉందని సెక్షన్ 4 మాత్రమే చూడగలదు. అప్పుడు మాత్రమే మనకు ఈ ఫ్రీడము వస్తుంది. ఈ సోలార్ సిస్టమ్ నుండి మనకు ఫ్రీడమ్ వస్తుంది. 24 ది చిత్త విత్ ద ఇంటర్ప్లే ఆఫ్ ద క్వాలిటీస్ ఆఫ్ సెంటర్స్ కాజెస్ మాయా. ఈ మనకు ఈ మాయకు ఇల్యూజన్కి కారణం ఏంటంట సెక్షన్ 1లో ఉన్న సెక్షన్ 1లో చిత్తగా చెప్పుకోబడే ఈ ఐఏఎస్ ఆంధరిక ఆటలు వలన మనకు మాయా ఇల్యూజన్ భ్రమ లేనిది ఉన్నట్లు చూపిస్తుంది, ఉన్నది లేనట్లు చూపిస్తుందట. సెక్షన్ 1 మాత్రమే దీనికి కారణము. 25 ఆల్ కాగ్నిషన్ డిపెండ్స్ ఆన్ ద స్టేట్ ఆల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లైఫ్ యాజ్ ప్రజెంట్ బై గాడ్ ఆఫ్ నేచర్ అండ్ యాజ్ ఈజ్ అండర్స్టూడ్ బై యాన్ ఇండివిజువల్. ఈ సంబంధం అంట ఇక్కడికి పోదంట. ఈ సంబంధము ఒకదాని మీద సంబంధము ఇంకో దానికి ఆధారపడి ఉందంట. మనకు ఈ ఇంటర్ప్రిటేషన్ వివరణ స్పష్టీకరణ వివరణం అనేది ఎలా ఉంటుందంట, మనం 1లో మన కాన్షియస్నెస్ ఆధారంగా 2 చెప్పబడుతుంది, 2లో కాన్షియస్నెస్ ఆధారంగా 3 కాన్షియస్నెస్ ఆధారంగా 4 ఇలా కాన్షియస్నెస్ వివిధ స్థాయిలో వివిధ వ్యక్తులకు ఉందంట. 26 అవర్ సబ్టిల్ ఎసెన్స్ ఈజ్ కాల్డ్ ద లార్డ్ ఆఫ్ ద మైండ్. మన సూక్ష్మతత్వమే మన మనలో ఉన్న సూక్ష్మతత్వమే మన భగవంతునిగా చెప్పారు. లార్డ్ ఆఫ్ ద మైండ్, మైండ్ లార్డ్ అంటే ఎక్కడో లేడు అని కాదు, మనలోనే సూక్ష్మతత్వంగా ఉన్నాడట ఆ మైండ్, లార్డ్ ఆఫ్ ద మైండ్ లార్డ్. అండ్ ఈజ్ అవేర్ ఆఫ్ ద యాక్టివిటీస్ ఆఫ్ ఆల్ ద 4 సెక్షన్స్ ఆఫ్ ద మైండ్. ఎప్పుడైతే నువ్వు ఆయనకి విలువ ఎప్పుడు లభిస్తుందంట, ఈ 4 సెక్షన్స్లలో అవేర్గా ఉన్నప్పుడు మాత్రమే ఆయనకు విలువ లభిస్తుందంట. ఇట్ హ్యాస్ టు ఫంక్షన్ దో దట్ సెక్షన్ ఆఫ్ ద మైండ్ విచ్ హ్యాపెన్స్ టు బి డెవలప్డ్ అండ్ సో వీ మస్ట్ వెయిట్ టిల్ ఫుల్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ సెక్షన్స్ టేక్ ప్లేస్ సచ్ ఈజ్ ద లా. మనకి ఒక నియమం అయి ఉందంట. ఇక్కడ ఒక నియమం చెప్తున్నారు మన పీజే సెహర్ గారు. ఏం చెప్తున్నారంట, నువ్వు సెక్షన్ 1లో కేవలం ప్రాక్టీసెస్ చేస్తున్నావు, 3SRB చేస్తున్నావు, కరెక్ట్ మెథడ్స్ డిజైన్ఫెక్షన్ చేంబర్ గురించి తెలుసుకున్నావు, అయినప్పటికీ ఇంకా నువ్వు ముందుకు పోలే అని ఆరాటం పడద్దు. అలా ఆరాటపడడం కూడా సెక్షన్ 1 యొక్క ఆంతరింగిక ఆటలే, ఇంటర్ప్లే. కేవలం నువ్వు సెక్షన్ 1లో ఏం ప్రాక్టీసెస్ చేయాలో అది చేస్తా అలా ఉంటావు. ఒకరోజు టైం వచ్చినప్పుడు అన్ని సెక్షన్లలో కాన్షియస్నెస్ పెరిగి ఓపెన్ అవుతుంది, సమజ్ అవుతుంది. ఇది ఒక నియమము అయి ఉన్నది. వీ మస్ట్ వెయిట్ టిల్ ఫుల్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ సెక్షన్స్ టేక్ ప్లేస్. మనము వెయిట్ చేయాలి అంతే. ప్రతిదానికి ఒక టైం ఉంది. ఇప్పుడు చెట్టుకి పువ్వు మొగ్గగా ఉంది, మొగ్గగా ఉన్నప్పుడే వెంటనే పువ్వు కావాలని అనుకోవద్దు. నువ్వు మళ్ళీ నెక్స్ట్ డే వరకు వెయిట్ చేయాలి. అది పువ్వుగా పువ్వటానికి ఒక టైం ఉంటుంది. ఆ టైం లేకుండా ముందరనే అది పుయ్యలేదు కదా. అలాగే నువ్వు కేవలం సెక్షన్ 1లో ప్రాక్టీసెస్ చేస్తున్నావు, వెయిట్ చేస్తే అన్నీ ఆటోమేటిక్గా టైం వచ్చినప్పుడు ఓపెన్ అవుతాయి. నీకు టైం వచ్చింది కాబట్టే నువ్వు వీడియోస్ వినగలుగుతున్నావు మరి ఓపిక్గా.
27th, all sections of the mind are not the source of illumination, for it is seen or cognized by the Lord of the mind. The mind is not the source of illumination. Anni sections manaku illusion ki illumination for it is seen or cognized by the Lord of the mind. Anni velukki daartistayi, Lord of the mind ki daartistunnayi. 28th section, 4 of the mind can understand the other sections of the mind yet not itself, just as chitta or section 1 of the mind cannot understand itself but only be understood by section 4 of the mind. Our subtle essence can in turn understand all the four sections of the mind. At no stage are these to be misunderstood as different minds. Manaku prati okka vyaktiki okka vidhanga aalochistama, manam okka kallamu okka vidhanga aalochistamu okka vishayam gurinchi, endukante mana levels okka vidhanga unnayi, ee section lo unnayo manake teliyadu. అయితే ఎప్పుడైతే సెక్షన్ 1లో ఉన్నామో అది సెక్షన్ 1లో ఉన్న మైండ్ సెక్షన్ 2ని కానీ 3ని కానీ 4ని కానీ అర్థం చేసుకోలేదంట. సెక్షన్ 2లో ఉన్న మైండ్ 3ని అర్థం చేసుకోలేదు, కేవలం సెక్షన్ 1ను మాత్రం అర్థం చేస్తుంది. ఎందుకంటే అది కింది స్థాయిలో ఉన్న మైండ్ కాబట్టి సెక్షన్ 2కి సెక్షన్ 1లో అందరికీ కాటలను తెలుస్తుంది. సెక్షన్ 1లో మాత్రం తను తనే అర్థం చేసుకోలేకపోతుందట. సెక్షన్ 1 దాని తన పాము తన పిల్లల్ని తాను తిన్నట్ల విధంగా సెక్షన్ 1లో ఆంధనికి కాటలు తనని తనను మోసం చేసుకోవడానికి ఉపయోగపడతాయండి. సెక్షన్ 1లో ఉన్న ఐఎస్ ఎప్పుడైతే నువ్వు సెక్షన్ 1 దాటి సెక్షన్ 2కి వచ్చినావో కాన్సన్ట్రేషన్ సాధ్యం కేవలం సెక్షన్ 2లోనే. అది పూర్తి స్థాయిలో అభివృద్ధి చెంది సెక్షన్ 2 ధ్యానం ద్వారా. సెక్షన్ 3 ఓపెన్ అయింది. అప్పుడు సెక్షన్ 4కి వచ్చేసినావు. నెక్స్ట్ సెక్షన్ 4 మాత్రము అన్నిట్లో అన్ని సెంటర్ల అన్ని సెక్షన్ల గురించి పూర్తి స్థాయిలో అర్థం చేస్తుంది. సెక్షన్ 4లో ఉన్న మైండ్ ప్రతి ఒక్క వ్యక్తిని అర్థం చేసుకోగలుగుతాడు. పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటాడు సెక్షన్ 4లో ఉన్న వ్యక్తి. సెక్షన్ 3లో ఉన్న వ్యక్తి 1, 2లో ఉన్న వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోలేస్తాడు. 2లో ఉన్న వ్యక్తి 1లో ఉన్న వాళ్ళు మాత్రమే తెలుస్తారు. 1లో ఉన్న అతని మైండ్ ఎవరి మైండ్ సెక్షన్ 1లో మాత్రమే ఉందో అతడు అతన్నే అర్థం చేసుకోలేకపోతాడు. దీన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. 29th, వీ కెనాట్ గో బియాండ్ ద ఫోర్త్ సెక్షన్ ఆఫ్ ద మైండ్ వెన్ ఇన్ హ్యూమన్ ఫామ్. బై ద టైమ్ దట్ స్టేజ్ ఇన్ రీచ్డ్ ఇట్ ఈజ్ అన్నెసరీ టు హ్యావ్ ఏ స్టిల్ హయ్యర్ మైండ్ ఈవెన్ ఇఫ్ వీ హ్యావ్ టు ఫంక్షన్ ఫర్దర్. ఎప్పుడైతే నువ్వు ఈ మానవుడి లెక్క భౌతిక శరీరంతో ఉన్నావో ఇంకా సెక్షన్ 4 తర్వాతకి ఇంకా మైండ్స్ ఉన్నాయంటే వాటిని నువ్వు అర్థం చేసుకోలేవు. ఈ బాడీతో ఈ శరీరంతో నువ్వు అర్థం చేసుకోలేవంట. ఎప్పుడైతే ఈ శరీరాన్ని దాటిపోయినావో ఈ శారీరక స్పృహాన్ని మరచిపోయినావో అప్పుడు మాత్రమే నువ్వు మిగిలిన సెక్షన్లను సెక్షన్ 4 తర్వాతకి ఉన్న సెక్షన్లను అర్థం చేసుకోలేస్తుంటాయి. సెక్షన్ 4లో కూడా మనం 4 స్టేజెస్ గురించి చెప్పుకున్నాం కదా. ఇంకా అప్పుడు వాటిని అర్థం చేసుకోవడానికి ఇంకా శరీరం యొక్క అవసరము లేదంట. ఫర్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ వుడ్ ఆన్ ద కాంట్రరీ టెండ్ టు కన్ఫ్యూజన్ ఇన్స్టెడ్ ఆఫ్ క్లారిఫికేషన్ ది మ్యాటర్ ఫర్ ఇట్ మైండ్ ఆఫ్టర్ మైండ్ వర్ టు ఎగ్జిస్ట్. మైండ్ ఆఫ్టర్ మైండ్ అంటే సెక్షన్ 1లో ఉన్న మైండ్ కేవలం ఐఏఎస్ ఆటలతో ఉంటుంది కాబట్టి అది సెక్షన్ 1 మైండ్ అస్సలు అర్థం చేస్తుంది. సెక్షన్ 2, 3, 4 ఉన్నాయనేసి కూడా అర్థం చేసుకోవచ్చు. చెప్పినా కూడా నమ్మలేదు. ఎందుకంటే అది సెక్షన్ 1లోనే ఉంది కాబట్టి దానికి ఇలా ఉందంట అన్న కూడా నమ్మద్దు. ఎందుకంటే ఈ రోజుల్లో మనము మనల్ని మనమే నమ్మలేకపోతున్నాము. మన థాట్సే మనల్ని అలా చేస్తున్నాయి. ఆ సెక్షన్ 1 యొక్క తత్వం ఏంది? అవి అంతరింక ఆటలు మాత్రమే. ఎవరైతే సెక్షన్ 2, 3, 4కి పోయారో మైండ్ వాళ్ళ మైండ్ మాత్రమే 4కి పోయిన మైండ్ మిగిలిన సెక్షన్లను అర్థం చేసుకోలేకపోతుంది. దీన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. యూనివర్సల్ మైండ్ సెక్షన్ 1 మైండ్ అనేసి వేరే వేరే మైండ్లు ఉన్నాయని అర్థం చేసుకోవద్దు. ఇదే మైండ్ అభివృద్ధి చెందినప్పుడు ఆ మైండ్గా హయ్యర్ స్టేజ్కి వెళ్తుంది. సెక్షన్ 1లో మనం ఏదైతే చెప్పుకుంటున్నామో మైండ్ని అది ఒక భాగం ఒక పార్ట్ అదే మైండ్ అభివృద్ధి చెందినప్పుడు ఈ హయ్యర్ మైండ్ని కూడా అర్థం చేసుకుంటుంది. ఇలా ఇక్కడ రెండు మైండ్లు లేవు. రెండు మైండ్లు ఉన్నప్పుడు ఎలా అంటే రెండు అద్దాలు ఉన్నప్పుడు దానికి ఎదురెదురుగా ఉన్నాయి అంటే రెండు ఎన్ని ప్రతిబింబాలు వస్తాయి అద్దం ఎదురుగా అద్దం ఉంది అప్పుడు ఎన్ని ప్రతిబింబాలు క్రియేట్ అవుతాయి లెక్కలేనన్ని ప్రతిబింబాలు క్రియేట్ అవుతాయి మనము లెక్క పెట్టలేము. అలాగే మనము మైండ్ ఒక మైండ్ పట్టుకుని దానికి ఎదురుగా ఇంకో మైండ్ పెడితే మనము కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉంది. ఏంది అనో లెక్కలేనన్ని ప్రతిబింబాలు ఎలా వస్తాయో మనకు లెక్కలేనన్ని కన్ఫ్యూజన్లు అర్థం కానివి అలా వస్తాయి. కేవలం వింటా పోతాము, సమయం వస్తే అదే అర్థమవుతుంది. ఓకేనా?
మీరు కేవలం వింటా పోండి. ఇదేకంటే ఇన్ని ఆప్షన్స్ మన శరీరంలో ఉన్నాయని కేవలం తెలుసుకుంటున్నారు అంతే. అది ఇప్పుడే చేయాలని లేదు, కేవలం ప్రాక్టీస్ చేస్తే చాలు, టైం వస్తే అయ్యే ఓపెన్ అవుతాయి. మిగిలిన క్లాసు రేపు చెప్పుకుందాం.